మార్నింగ్ సిటీ కృష్ణతేజ అందిస్తున్నటువంటి మీడియా వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా బెయిల్ను రద్దు చేయండి అని ప్రముఖంగా ఈనాడులో జగన్ యొక్క విధానాన్ని ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి సిఐడి విచారణ కేసులని బెయిల్ను రద్దు చేయాలని అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ అసెంబ్లీలో అధికార పక్షం తీవ్ర స్థాయిలో ఆందోళన చేసినటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆ మేరకు ప్రత్యేక సిబిఐ కోర్టు కూడా విన్నవించాలని చెప్పి అధికార పార్టీ నిర్ణయించినటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరించినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. ప్రధానంగా శాసనసభలో 10వ తరగతి ప్రశ్న పత్రాల లీక్ విషయమై తీవ్రస్థాయిలో తీవ్రస్థాయిలో విపక్షాలు ధ్వజమెత్తినటువంటి కథనానికి ముఖ్యమంత్రి అటకేలకు స్పందించారు. ఆ మేరకు లీకుల వ్యవహారం విదితమే, దీనిపై దర్యాప్తు జరిపి అందుకు కారకులైన వారి మీద చర్యలు చేపట్టడం ఇకపై అలాంటి లీకులు జరగవని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ పేర్కొన్నటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఎట్టకేలకు ఈ రచనను అక్రమ రవాణాలు మేటి రాణిగా రాణించినటువంటి సంగీత చటర్జీని చిత్తూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరో సంగీత చటర్జీని కోర్టు ముందు హాజరుపరుచున్నటువంటి వార్తను కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర రాజధానిని సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదించనున్నారు అని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. దాదాపు 43 ఎకరాల్లో మైస్ హబ్ నిర్మించే దిశగా ప్రభుత్వం నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని ఒక కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర రాజధానికి అనుసంధానంగా ఉన్నటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జాతీయ రహదారులు సప్త రహదారులకు శోభ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సన్నద్ధం చేస్తూ ఉంది. దాదాపు 331 హెక్టార్ల భూసేకరణ కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లుగా రాజధాని నిర్మాణంలో భాగంగా భూసేకరణకు సన్నద్ధమవుతున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే జ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా అసెంబ్లీ తీరును తప్పుపడుతూ కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సజావుగా జరగకపోగా ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగక విపక్షాలు పదే పదే అడ్డుకొని అసెంబ్లీని బడ్జెట్ సమావేశాల్లో రచ్చరచ్చ చేయడం శోచనీయమని ఓ కథనాన్ని ప్రముఖంగా జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. బిల్లు ఆందోళన జరుగుతున్న నేపథ్యంలోనే బిల్లుల ఆమోదం కూడా జరగడం శోచనీయమని ప్రముఖంగా కథనంలో పేర్కొనబడింది. అలాగే గీటు దాటారు, జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందని అధికార పార్టీ సిబిఐ కోర్టుకు ప్రముఖంగా విన్నవిస్తున్నటువంటి కథనాన్ని కూడా జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఈ నెల 7వ తేదీన జగన్ సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ వాదనను అసెంబ్లీలో చర్చకు లేవనెత్తి తద్వారా అధికార పార్టీ కోర్టుకు విన్నవించే అవకాశం ఉందని జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి, అధికార పార్టీ అడుగడుగున భక్షిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలకు పూర్తిగా న్యాయం జరగడం లేదు కాబట్టి రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని కూడా జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి ఉంచుకుంటూ కొత్తగా యాప్ను ప్రవేశపెట్టింది. తద్వారా గదుల పొందే విధానం దర్శన సౌలభ్యాన్ని పూర్తి స్థాయిలో భక్తులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉందని టీటీడీ పేర్కొంటూ యాప్ను ప్రవేశపెట్టినటువంటి కథనాన్ని ప్రముఖంగా జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా లీకేజీపై సర్కారు దొంగటాడుతూ ఉందని ప్రముఖంగా ఎస్ఎస్సి పరీక్షా పత్రాలను లీకేజీ చేయడమే కాక విద్యార్థులతో చెలగాట మాడుతూ ఉందని అధికార పార్టీ చెందినటువంటి మంత్రి హస్తం ఉందని తీవ్రస్థాయిలో అసెంబ్లీలో వైసీపీ అధినేత ప్రస్తావించినటువంటి కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బినామీ కేసులని నారాయణ సంరక్షిస్తున్నందుకని లీకేజీపై ముఖ్యమంత్రి స్పందించడం లేదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించినటువంటి కథనాన్ని కూడా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే లీజు పేరుతో లీజుకున్నటువంటి అద్దెను పెంచి ప్రభుత్వ భూములను కాజేయడమే కాక ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని చెప్పి విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి అకృత్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికలను ప్రశ్నిస్తాం. వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా లీకేజీలపై అసెంబ్లీలో దద్దరలింది. అధికార విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో వాదోపనులు చేసుకున్నటువంటి కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఎస్ఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలని దేశద్రోహుల చట్టం కింద చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపినటువంటి కథనాన్ని కూడా ప్రముఖంగా అన్ని పత్రికల ప్రముఖ కథనాలు ప్రచురించబడాయి. ఇవి ప్రధాన సంచికలు వచ్చిన కథనాలు. వీటిపై ప్రముఖంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రాయలసీమ మేధావుల ఫారం కన్వీనరు శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. అలాగే వీటిపై పత్రికలు వచ్చిన కథనాలపై ప్రముఖంగా ప్రధానంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా గత 10 రోజులుగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ వ్యవహారం పట్ల పరిశీలిస్తే అన్ని పత్రికల ప్రముఖ ప్రచురించబడ్డాయి. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం అధికార విపక్షాల పార్టీలు తమ పట్టు సాధించుకునే దిశగా వాదోపవాదాలను చేసుకుని వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తూ దాదాపు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 38 అంశాలపై చర్చ సరిగా జరగకపోవడాన్ని అసెంబ్లీలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ చర్చల్లో భాగంగా 10వ తరగతి ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తితే అధికార పార్టీ ప్రముఖంగా సిబిఐ విచారణ కేసులో భాగంగా ప్రధానంగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రముఖంగా మాజీ పోలీసు ఉన్నతాధికారి రమాకాంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి కథనాన్ని అధికార పార్టీ ప్రస్తావించి సభా వ్యవహారాల విధానాన్ని తీవ్ర గందరగోళాన్ని చేసినటువంటి కథనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పత్రికల్లో సైతం ప్రముఖంగా ప్రచురించబడింది. వీటిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ అసెంబ్లీ సమావేశాల జరుగుతున్నటువంటి తీరు ఎలా ఉంది? ప్రధానంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పక్కదారిని పెట్టించి అధికార విపక్ష పార్టీలు కేవలం తమ పట్టు సాధించుకునే దిశగా, తమ ఉనికిని చాటుకునే దిశగా అసెంబ్లీలో వ్యవహరిస్తుందని చెప్పి భావించవచ్చా? నిన్న జరిగినటువంటి చర్చ అసెంబ్లీ జరిగిన తీరు ఎలా ఉందని భావిస్తున్నారు సార్? అంటే నిన్న వరకే పరిమితం కావాల్సిన అవసరం లేదు. మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తన ప్రాధాన్యతను క్రమేణా కోల్పోతూ ఉంది. అది ఒక పరాకాష్ఠకు చేరుకుంటా ఉంది. ప్రధానంగా ఒకప్పుడు అసెంబ్లీలో సమస్యలు చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటారు. అసెంబ్లీలో వచ్చే కన్స్ట్రక్టివ్ కానీ నెగిటివ్ కానీ యాక్ట్ని ప్రభుత్వం సుమోటోగా స్వీకరించుకొని విధాన నిర్ణయాల్లో మార్పులు చేసుకునే కల్చర్ ఒకప్పుడు ఉన్నింది. ఆ కల్చర్ పూర్తిగా దెబ్బతినింది. ఈరోజు అసెంబ్లీ అన్నది కేవలం సాంకేతికంగా బడ్జెట్ ఆమోదించుకోవడం కోసం, పద్ధుల్ని ఆమోదించుకోవడం కోసం, చట్టాలను సవరించుకోవడం కోసం అసెంబ్లీ అనేది అనివార్యం. అసెంబ్లీలో మాత్రమే చట్ట సవరణలు, నిబంధనల మార్పులు, బడ్జెట్ ఆమోదం ఇవి జరగాలి. ఇది సాంకేతికపరమైన అంశం. వీటికి ఇది కూడా లేకపోతే బహుశా అసెంబ్లీని జరపరు. ఎందుకంటే అసెంబ్లీలో నిర్ణయాలు అన్నది ఎప్పుడు కూడా విధాన నిర్ణయాలను ప్రభావితం చేయట్లేదు. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారం ఏ పార్టీ అధికారంకి వస్తే ఆ పార్టీ తన సొంతంగా అధికార నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తప్ప క్యాబినెట్ దాని నాయకుడు ముఖ్యమంత్రి ఇవే తప్ప అసెంబ్లీ చర్చలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు, హౌస్ కమిటీలు అవన్నీ గతం. అది ఒక చరిత్రలో మిగిలిపోయింది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ఒక సాంకేతిక పర్పస్ కోసం నిర్వహించారు కాబట్టి ఆ సాంకేతిక అంశాలు వదిలేసి మిగతా అవన్నీ జనరలైజ్ చేస్తారు. నూతనంగా అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన రాష్ట్రంలో నూతన రాజధాని నేపథ్యంలో అసెంబ్లీలో సమావేశం జరుగుతున్నటువంటి మొదటి సమావేశం ఆదర్శవంతంగా జరగకుండా ఇలాంటి అర్ధరహితంగా జరగడాన్ని ఎలా భావించవచ్చండి? అసెంబ్లీ నూతనమే, మనుషులు నూతనం ఎవరు లేరు కదా. మనుషులందరూ ఆ పార్టీ వాళ్ళే కదా. అధికార పార్టీ ప్రతిపక్షాలు కొత్తగా వచ్చిన ఎవరు అమరావతికి లేరు. అమరావతి అనేది కొత్త రాజధాని కావచ్చేం కానీ అమరావతిలో కూర్చున్నటువంటి స్పీకర్ దగ్గర నుంచి అందులో పనిచేసే సిబ్బంది వరకు అందరూ పాత వాళ్ళే. అంటే పాత వాసనలే యథాతథం కొనసాగుతాయి. చర్చ జరగకుండా విపక్షాలు పదే పదే పోడియం దగ్గర ఆందోళన చేయడం ఎంతవరకు సంబంధించిన భావించవచ్చు? అంటే ప్రతిపక్షాల వల్ల ఎప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు తప్పుదోవ పట్టేది గత ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా లేదు. ప్రధానంగా అధికార పార్టీ యాటిట్యూడ్ బట్టే అసెంబ్లీ సమావేశాలు బాగా జరుగుతాయి.
ఇప్పుడు మీరు ఉదాహరణకు పెద్ద దూరం పోవాల్సిన అవసరం లేదు, మన పక్కనే తెలంగాణ అసెంబ్లీ ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోల్చుకుంటే బెటర్గా నడుస్తుంది. అక్కడ కూడా ఇదే పార్టీలు ఉన్నాయి, ఇదే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఇక్కడ లేదు, అక్కడ అక్కడ ఉంది, మిగతా ఎంఐఎం ఉంది, ఈరోజు సిపిఐ కానీ పార్టీలు ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులే అక్కడ కూడా ఉన్నారు. ఆ తెలంగాణ అసెంబ్లీ ఎందుకు బాగా జరుగుతూ ఉంది? అధికార పార్టీ జరపాలని కోరుకుంటా ఉంది, అక్కడ జరుగుతూ ఉంది. అధికార పార్టీ వద్దు అనుకునిందంటే సమావేశాలు జరగవు, అనవసర విషయాలు ముందుకు వస్తాయి. ఎప్పుడు కూడా అర్థవంతమైన సమావేశాలు జరగడం అనేది అధికార పార్టీ యొక్క యాటిట్యూడ్ బట్టి ఉంటుంది తప్ప ప్రతిపక్షాల యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. ఓకే, అధికార పార్టీ విధానాల వల్లే అసెంబ్లీ సజావుగా జరగడం లేదు, తెలంగాణ అసెంబ్లీతో పోల్చుకుంటే ఆంధ్ర మన రాష్ట్ర అసెంబ్లీ వ్యవహరిస్తున్న నడుస్తున్న విధానం పూర్తి హేయంగా ఉందని చెప్పి భావిస్తున్నారు, ఎంతవరకు నిజండి? మొదట తిరుపతి ప్రజలకు, జిల్లా ప్రజలకు కృష్ణతేజ చక్కటి చర్చా వేదిక వార్తా విశ్లేషణ చేస్తున్న సిబ్బందికి, యాజమాన్యానికి నమస్కారాలండి. తెలుగు ప్రజలందరికీ కూడా హేమలింబ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అసెంబ్లీ అనేది ఒక వేదిక, ప్రజా సమస్యల్ని ప్రతిపటించడం కోసం ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు వెళ్ళి అసెంబ్లీలో చర్చించి సక్రమైన మార్గంలో పెట్టడం కోసం రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు టయాన్ని కేటాయించి చేయాలి. అయితే విభజన రాష్ట్రం తర్వాత కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన చాలామంది ఎమ్మెల్యేలు మొదట వెళ్ళి ఎమ్మెల్యే కావడం అనేది ఒక అనుభవ రాహిత్యం కనబడతా ఉంది. చాలామంది ఎమ్మెల్యేని నేను గమనించానండి, సభా సమయాన్ని వృధా చేయటమే కాకుండా ఒక నిమిషం సభా సమయం వృధా అయితే 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగా ప్రతిపక్ష నాయకులు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన సరైన నిర్ణయాత్మకమైన సూచనలు చేయకుండా పోడియం దగ్గరికి వెళ్ళి అరుచుకోవడం, నినాదాలు చేయడం, సమస్యలపైన జీరో ఓవర్లో చర్చించకుండా దాన్ని పక్కదారులు పెట్టించడం, అలాగే ప్రశ్నావళి ఏవైతే ఇస్తారో దానికి ప్రస్తావించుకుండడం, వ్యక్తిగత ప్రచారం కోసం లేదంటే ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి అక్కడ జరుగుతున్న సమస్యలపైన పక్కదారి ఇస్తున్నటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్షాలకు అడ్డుకుంటా ఉంది, విపక్షాల యొక్క నోరు నొక్కేస్తుంది. లేదండి, చాలా సమయం దాదాపు నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడికి చాలా టైము యలమల రామకృష్ణారెడ్డి రామకృష్ణ గారు, మన సభా సంఘ అధ్యక్షుడు, శాసనసభ నిర్వహణ మంత్రి, ఆయన అనేక సందర్భాల్లో సూచనలు ఇచ్చి మీరు ఈ సమస్యపైన మాట్లాడండి అని ప్రశ్నావళి ఇస్తే దాన్ని వదిలేసి ఆయన వేరే అంశాలు డిస్కస్ చేస్తాడు. అంటే ఒక సవాలు ఏదైనా విసిరినా లేక అభియోగం చేసినా దాన్ని వదిలేస్తాడు, వెంటనే ఇంకో సమస్యకి వెళ్ళిపోతాడు. దాని మీద మీరు మాట్లాడే ఎన్నిసార్లు స్పీకర్ ప్రత్యేకించి చెప్పినా కూడా పక్కనున్నటువంటి తన ఎమ్మెల్యేని ముందుకు దోసేసి నినాదాలు వేయండి, సమస్యను పరిష్కరించండి, అంటే ఆయన మాట్లాడితే వారి ఎమ్మెల్యేలు గమ్మునుంటారు, ముఖ్యమంత్రి ఇతర మంత్రులు మాట్లాడితే మాత్రం శ్లోగన్స్ ఇస్తుంటారు. అంటే నేను ఉద్దేశం ఏంటంటే అందరి గురించి చెప్తున్నానండి దయచేసి, ఎందుకంటే ఏ నియోజకవర్గం నుంచి ఎందుకు పోయిన ఎమ్మెల్యేలైనా సరే అక్కడికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రస్తావించాలి. అలాగే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలు, బిల్లులు, నిన్న 12 బిల్లు, మొన్న 12 బిల్లులు, నిన్న 5 బిల్లులు ప్రవేశపెట్టారు, వాటికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగం ఉందా లేదా చర్చించాలి వదిలేసి వీళ్ళ నినాదాలు, వీళ్ళ స్లోగన్స్ గట పరిమితం అయిపోయారు. దీనివల్ల సభా సమయం చాలా వృధా అయింది. దీని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆస్తుల్ని మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి సభా సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ప్రజల యొక్క వాయిస్ని అసెంబ్లీలో వినిపించండి. రాష్ట్ర దేవాలయం అసెంబ్లీగా భావించి ప్రజల మనోభావాన్ని దెబ్బతీయద్దండి. ఓకే సార్, బీఎస్సీ సమావేశంలో స్పీకర్తో స్పీకర్ నిర్ణయాలకు అనుగుణంగా అసెంబ్లీ చట్టానికి అనుకూల చట్ట పరిధిలో కట్టుబడి అన్ని పార్టీలు సమావేశం నిర్వహించేందుకు అంగీకరించిన పిదప కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మాత్రం అందుకు అనుగుణ అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఎంతవరకు సంబంధించిన భావించారు? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడిన మాటలు గతంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, సభా సమయం వృధా అయిపోయింది, అసెంబ్లీలో బాగా మాట్లాడండి, ఇవన్నీ అధికార పార్టీ మాట్లాడి రొటీన్ డైలాగ్ కాబట్టి వాళ్ళ పాత్రలు వచ్చింది కూడా తెలుగుదేశం వాళ్ళు ఆ పని చేస్తున్నారు. సభా సమయం వృధా అవ్వడం లేకపోతే 1 నిమిషానికి 7,000 అవ్వడం ఎవరో ఎవరు కాదన్నారు. సభకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే సభ అర్థవంతంగా జరుగుతుంది. ఉదాహరణకు విజయవాడలో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక చర్చ వచ్చింది, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తప్ప ఒప్ప పక్కన పెడదాం, అయితే ఒక నిర్ణయం తీసుకోవాలందరినీ పిలిచి తన దగ్గరికి వాళ్ళకి క్షమాపణ చెప్పమని చెప్పినట్టుగా వార్తలో క్షమాపణలు కూడా చెప్పారు వాళ్ళు. అదే సమని సభలో చేస్తుండొచ్చుగా, మా ఎమ్మెల్యేలు అట్లా వ్యవహరించడం తప్పు, మీడియట్గా సభ ద్వారా ఈ సమాజానికి చెప్పండి అని ఉంటే సభకు విలువ పెరుగుండేది. అంటే మనం చూడండి, అసెంబ్లీలో వచ్చే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ వేటిని అసెంబ్లీలో అంగీకరించదు ప్రభుత్వం, ఇంటర్నల్గా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇది మనకిక్కడ లోపం. అంటే అసెంబ్లీకి ప్రాధాన్యత ఇవ్వాలని అధికార పార్టీ అనుకోనంత కాలం ప్రతిపక్షం ఏమీ చేయలేదు.
కానీ ప్రతిపక్షం కన్స్ట్రక్టివ్గా మాట్లాడే, కన్స్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు విష్ణుకుమార్ రాజు చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నాడని తెలుగుదేశం వాదన. ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని 9 నిమిషాలు మాట్లాడితే 8:59 పొగడుతూ ఉంటాడు. ఇంకా అట్ట ప్రతిపక్షం మాట్లాడితే అది గడిగది మిత్రపక్షం అవుతుంది. కాబట్టి విష్ణుకుమార్ రాజులాగా మాట్లాడమే కన్స్ట్రక్టివ్ అని తెలుగుదేశం వాదన. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, వాళ్ళకి మిత్రపక్షాలు మాట్లాడుతుంటారు కొంతమంది, వాళ్ళలాగా మాట్లాడాలి. అది సాధ్యం కాదు. ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విభేదించేదాన్ని ప్రతిపక్షం అంటారు. కానీ అంతేగా ప్రభుత్వంతో సమర్థించే దాన్ని అధికార పార్టీలో భాగమైపోతారు. కాబట్టి అధికార పార్టీ యాటిట్యూడ్ మారకుండా అసెంబ్లీలో పరిస్థితులు మారతాయని నేనైతే అనుకోను. అంటే బీజేపీ వ్యవహరిస్తున్న విధానం టీడీపీకి ఫేవర్గా ఉంటుందా, అంటే వ్యతిరేకంగా, అంటే టీడీపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విధి విధానాలను తప్పుపట్టే అంశం బీజేపీ ప్రస్తావించడం లేదు కదా. అదే, వాళ్ళు కన్స్ట్రక్టివ్ అంటే తెలుగుదేశం ఉద్దేశం ఏంటి, మమ్మల్ని సమర్థించండి ఇంకెక్కువ మాట్లాడితే. విష్ణువర్ధన్ రాజు నిన్న జరిగినటువంటి సమావేశంలో విశాఖపట్నంలో దాదాపు 670 కోట్ల భూకుంభకోణం జరిగింది, వీటి మీద ప్రభుత్వం తేల్చాలని చెప్పేసి టీడీపీ నాయకులు మంత్రుల యొక్క హస్తం ఉందని చెప్పి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీన్ని ఎలా పరిగణించవచ్చు? విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ పక్ష నాయకుడిగా ఆయనకు కొన్ని సందర్భంలో కోపం వస్తుంటుంది. మిత్రపక్షాలకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే మంత్రులకు ఒకసారి కోపం వస్తుంటుంది, వాళ్ళ ప్రాధాన్యతలు మారినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు. అట్లాంటి ఇబ్బందులు చూడాలి తప్ప విష్ణుకుమార్ రాజు బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక కన్స్ట్రక్టివ్ రోల్ పోషిస్తుందని ఆ పార్టీకే లేదు, మనం మాట్లాడుకోవడం అనవసరం. ప్రతిపక్ష నాయకులు అనే వాళ్ళు ఒక సమస్య పైన మాట్లాడమని చెప్పి సభా సంఘం ముందు పెడితే ప్రధానంగా అసెంబ్లీ జరక్కు ముందు ఒక సమావేశం జరుగుతుంది, బీఎస్సీ సమావేశం. ఏ సమావేశానికైనా ప్రతిపక్ష నాయకుడు హాజరయ్యాడా? రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, మరిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, జనార్దన్ రెడ్డి గారు చేశారు. చాలా సందర్భాల్లో 10 ఏళ్లలో దాదాపు ప్రతిపక్ష పాత్ర పోసిన తెలుగుదేశం పార్టీ కూడా దేశీయ సమావేశాలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, రామకృష్ణ గారు వెళ్ళారు, కృష్ణమూర్తి గారు వెళ్ళారు, ఎవరో ఒకరు అయితే వెళ్తారు. దేశం ఏంటంటే సమావేశాలు ఎలా జరగాలి, సమర్థవంతంగా ఏ టైంలో ప్రశ్నావళి నిర్వహించాలి, జీరో ఓవర్ ఏదని ప్లాన్ చేసుకుంటారు. మీరు సమావేశానికి హాజరు కారు, పైగా మీరు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నారు, వాష్ బేసిన్కి వెళ్తున్నారు, బాయ్కాట్ చేస్తున్నారు, బాత్రూమ్కి వెళ్తున్నారు, ఎవరు తెలియట్లేదు. సబ్జెక్ట్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యలపైన మాట్లాడడంలో ఫెయిల్ అయినాడు అని మేము చెప్తున్నాం. అధికార పక్షిగా ఎక్కువ టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మైక్యం అని చెప్పి 40 నిమిషాలు 50 నిమిషాలు కూడా వాదించారు. ఇవన్నీ పక్కదారులు పట్టించకుండా సమస్యపైన మాట్లాడకుండా మీరు ఎంతసేపు మీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ప్లేకార్డులు పెట్టుకొని ఆడ అక్కడ నిరసన ప్రజలు, ఇంకొక ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ బయట అసలు విరుద్ధంగా నిరసన తెలియజేస్తాడు. అంటే మీరు మొదటగా ఎమ్మెల్యేకి వచ్చారు, చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు చెప్పాలి. అదులో లేసి మీరు ఒక బజార్లో నిరసనలో ప్రదర్శనలు చేసే విధంగా అసెంబ్లీలో ప్రవర్తించడం అనేది, సభా సమయాన్ని వృధా చేయడం అనేది న్యాయంగా లేదని మా వాదన. తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో చాలా విషయాలపైన మొన్న 12 బిల్లులు, నిన్న 5 బిల్లులు, అంతకుముందు బడ్జెట్ సమావేశం జరిపినప్పుడు మీరు తీసుకున్న సమయం సూచనలు సక్రమైన సూచనలు, ఇదో బడ్జెట్లో పలానా సమస్య ఉంది, పలానా దాన్ని నిధులు కేటాయించలేదు, పలానా విషయం మా ఏరియాలో ఉంది, మా నియోజకవర్గంలో జరగట్లేదు, అవి ప్రస్తావించడం లేదే. ఏ ఎమ్మెల్యే అయినా సరే మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వని చెప్పి ఒక్క ప్రశ్న ఏమైనా అయినా అడగండి. ఇన్ని రోజులు ఇన్ని 3 ఏళ్ళ పోతున్న అసెంబ్లీ సభ జరుగుతూ ఉంది, మీరెవరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించడం సమయం, మీరు మీ సొంత ప్రయోజనాలకు మీడియా ప్రచారం కోసం తిరుగుతున్నారు వైసీపీ నాయకులంతా కూడా. ఓకే సార్, రాష్ట్రంలో ప్రభుత్వం పట్టు కోల్పోయింది, దీని కారణంగానే ఇవాళ ఎస్ఎస్సి ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి 10వ తరగతి పరీక్ష పత్రాలు కూడా లీక్ అయ్యే పరిస్థితి దిగజారింది. ప్రభుత్వ విధానాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉందని చెప్పేసి విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. ఎంతవరకు నిజం అండి? దాన్ని ముఖ్యమంత్రి కూడా ఏకీభవించారు, ఎస్ఎస్సి పరీక్ష పత్రాలు లీక్ అయింది వాస్తవమే అని అంగీకరించారు. దీనివల్ల విద్యారంగం పూర్తిగా చతికిలపడే విద్యారంగం యొక్క విలువ సన్నగిలే ప్రమాదం ఉందని భావించారు. రాజకీయాలలో మార్పులు మనకు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు గత 9 సంవత్సరాల పరిపాలనకి, ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల పరిపాలనకి తెలుగుదేశం వల్లే భిన్నంగా చూస్తున్నారు. వాళ్ళు బహిరంగ చెప్పకపోవచ్చు. కారణం ఏంటంటే తెలుగుదేశంలో వచ్చిన మార్పు కాదు, రాజకీయాల్లోనే డబ్బు ఉన్న వాళ్ళ పాత్ర బాగా పెరిగిపోయింది. ఈరోజు ఎక్కడ ఆరోపణలు వస్తున్నాయి, 3 ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారేమో మా దృష్టికి వచ్చింది అంటారు, చంద్రబాబు గారేమో లీకేజ్ తప్ప అది కాపీయింగ్ తప్ప అది లీకేజ్ అయింది కాదు అంటారు, మాల్ ప్రాక్టీస్ అంటారు. అదే నారాయణ గారు ఏమంటారు, అసలు ఏమీ జరగలేదు అంటారు. అంటే ఈ 3 ముగ్గురులో ఒకే పార్టీలో ఒకే ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు ఉంటున్నారు దశలో మనం చూస్తున్నాం. ఈరోజు లీకేజీలు ఏవైనా ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల చుట్టూ నడుస్తాయి. మనం ఏ ప్రభుత్వ విద్యా ఉన్నా కూడా అక్కడ ప్రైవేటు విద్యా సంస్థల అధిపతి క్యాబినెట్లో ఈరోజు ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ప్లేస్ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కాబట్టి వ్యవస్థలో వచ్చిన మార్పు ఈరోజు తెలుగుదేశం పార్టీ రూపంలో మనకు కనబడతా ఉంది. మేము నేను పూర్తిగా విభేదిస్తున్నాను, ఎందుకంటే లీకేజ్ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందర అసెంబ్లీ ముందర అసెంబ్లీలోనే
ఈ లీకేజ్ ఇష్యూ పైన స్పష్టమైన ప్రెస్ రిలీజ్ చేశారు, క్లారిఫికేషన్ కూడా అసెంబ్లీకి ఇచ్చారు. ఎందుకంటే ఒక మాల్ ప్రాక్టీస్ జరిగేటప్పుడు ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్న నీళ్లు సప్లై చేస్తున్న అటెండర్ వెళ్ళి ఒక విషయం డిస్కస్ చేస్తూ ఒక సాక్షి రిపోర్టర్ అక్కడంతా కూడా వెళ్ళి అక్కడ నుంచి ఆయన ఫోటో తీసుకుని దీన్ని లీకేజ్ అవుతున్నట్టు ఆయన క్రియేట్ చేసి దీని ద్వారా సాక్షి టీవీకి మెసేజ్ పంపించి అక్కడ స్క్రోలింగ్ ఇప్పించారు అనే దానిపైన స్పష్టంగా నీట్గా దాదాపు 35 నిమిషాలు అసెంబ్లీలో క్లారిఫై చేశారు చంద్రబాబు నాయుడు. మేమనేది ఒకటే, మీరు ప్రశ్న విద్యార్థుల యొక్క అవాస్తవండి మీరు కానీ నిరూపించారు అసెంబ్లీలో. నిన్న చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు చాలా పిన్ టు పిన్, ఇన్ని గంటల 30 నిమిషాలకి ఇక్కడికి వచ్చారు, 2 గంటలకి టాస్క్ ఫోర్స్ అక్కడికి వెళ్ళింది, ఆ టాస్క్ ఫోర్స్ అటాక్ చేసి అక్కడ దొరికిన అంశాలు ఇవని దాదాపు 35 నిమిషాలు క్లారిఫై చేశారు. ఎందుకంటే మీడియా అనేది ఎట్లా ఉంటుందంటే ఏ సమస్య అయినా ప్రజలు తెలియజేయాలని ఆతృత్తులో తప్పులేదు తెలియజేయండి, కానీ లీక్ అయిందని చెప్పడం అనేది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మాకు తెలిసినంత వరకు నిజాయితీ పరిపాలనలో ఎక్కడా లీకేజ్ జరగలేదు. ఒకవేళ క్రియేట్ అయ్యి లేదన్నా కూడా ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ ద్వారా వచ్చిన ప్రశ్నాపత్రాలు ఎన్నికలు అంటే సారీ పరిశీలన అయిపోయిన తర్వాత ప్రశ్నాపత్రం బయటకు వచ్చి చూపించి నేను ఆన్సర్లు చేశాను నేను ఆన్సర్లు చేయలేదని వాట్సాప్లో పెట్టడం అనేది సరదాగా జరుగుతుంటాయి. కానీ టీడీపీ హయాంలోనే ఎక్కువగా ఇలాంటి ప్రశ్నాపత్రాలనే లీక్ అవుతున్నాయి. గతంలో ఎంసెట్ పరీక్ష పత్రాలు లీక్ అయింది, 1999లో తిరుపతిలో లీక్ అయింది, ఎంసెట్ పరీక్ష పత్రాలు లీక్ అయింది, ఇలాంటి విధానాలన్నీ కూడా టీడీపీ పాలనలోనే ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు ఇది నిజంగా తప్పండి, అది ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే 1999లో ఏం జరిగిందని ఇప్పుడు డిస్కస్ చేయడం కన్నా ఈ రోజు జరిగిన అంశం డిస్కస్ చేయడం ప్రధానం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులు చదివించి వాళ్ళ కుమారులకు భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటప్పుడు ప్రశ్నాపత్రం లీక్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి దీన్ని హైక్ చేసి విద్యార్థులు తల్లిదండ్రులు భయపెట్టి ఈ పరీక్షలు అంత అన్యాయంకరంగా జరిగిన చెప్పడం తప్పు. కాబట్టి ఎక్కడా ప్రశ్నాపత్రాలు జరగలేదు, ట్రాన్స్పరెంటల్గా తెలుగుదేశం పార్టీ ఈ క్రియేషన్ అంతా కూడా మేము వెంటనే దాన్ని చర్య తీసుకొని ప్రజలకి చట్టసభల్లో లీకేజ్ అయింది దాని మీద చర్యలు చేపట్టామని అంటున్నారు కదండి. చర్యలు అంటే మాల్ ప్యాక్ట్ జరిగిన ఫోటోస్ పైన నిదర్శన నిజాయితీ దిగ్గుదలుస్తామని చెప్పారు, అంతేగాని లీకేజ్ జరిగిందని డైరెక్ట్ చెప్పట్లేదు. ఓకే ఓకే సార్, ఇదే అంశాన్ని విపక్షాలు లేవనెత్తి మరో అంశాన్ని అధికార పార్టీ లేవనెత్తింది. సిబిఐ కోర్టు విషయాలకు సంబంధించి రమాకాంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ నియమం బెయిల్ను రద్దు చేసే దిశగా ప్రస్తావించడం సమంజసం కాదు అని చెప్పేసి అధికార పార్టీ ఇదే అంశానికి ఎదురుదాడి చేస్తూ ప్రస్తావించింది. ఎంతవరకు సంబంధించిన భావించవచ్చండి? అధికార పార్టీ ఎదురుదాడి చేసి ప్రతిపక్షాలని డైవర్ట్ చేయడం అనేది గత 10 ఏళ్ళుగా జరుగుతున్న సాంప్రదాయం, తెలుగుదేశంపై అదే కొనసాగిస్తుంది. నిన్న జరిగినటువంటి 2 ఘటనలు మనం చూడాలి. ఉదాహరణకు అగ్రిగోల్డ్ ఇష్యూ వచ్చింది, అసందర్భంగా కోడెల శివప్రసాదరావు గారు ప్రెస్ మీటు ప్రపంచానికి చెప్పారు, దాన్ని ఏం కనపడాలి అక్కడ. అదేవిధంగా ఈరోజు పేపర్ లీకేజీకి సంబంధించి లీకేజీయా మాస్ కాపింగా ప్రభుత్వానికి ఒక మచ్చ వచ్చింది, ఒక ఇన్ఎఫిషియన్సీ అనేది బహిరంగ కనపడింది, తేడాలు వచ్చేసాయి, ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. వెంటనే సిబిఐ కేసు, ఉదాహరణకు ఈ 2 కేసులు చూడండి. సిబిఐ కేసు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు షరతులతో కూడిన బెయిల్ను బయట అనుభవిస్తున్నారు, ఆయన ఆ షరతులు ఉల్లంఘించారు. ఉల్లంఘించినప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం, సిబిఐ తనకు తానుగా సుమోటోగా బెయిల్ రద్దు చేయమనాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అలా భావిస్తే వెంటనే సిబిఐ కోర్టుకి చెప్పాలి. అసెంబ్లీలో చర్చించాల్సిన విషయం కాదు కదా, అది సబ్జుడిషియల్ అవుతుంది కదా, మీరెందుకు చర్చిస్తున్నారు. ఒకటి, ఇప్పుడు కోడెల శివప్రసాదరావు గారు ప్రెస్ మీటు ఏం తేల్చారు, దాంట్లో ఆయన అన్నమాటలు యాజ్ ఇట్ ఇస్ కనబడ్డాయి. ఇప్పుడు అసందర్భం కదా, అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడారు ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందా? ఎవరైనా తప్పు చేసుకుని చర్యలు తీసుకోండి, బయట జరగాల్సిన పనులు. అంటే కాన్సెస్ట్ కనపడుతుంది ఏంటంటే అధికార పార్టీ కొంత డిఫెన్స్లో పడినప్పుడు, ఒక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెను వెంటనే వేరే విషయాలు మాట్లాడడం అనేది ఒక అలవాటుగా 10 ఏళ్ళు కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ దాని పీక్ స్టేజ్ తీసుకెళ్ళింది. అదే 2 ఘటనలుగా మనం చూడాలి. మేమైతే మా మిత్రుడు పురుషోత్తమ రెడ్డి చెప్పిన అంశాలపై విభేదిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ మేము డిఫెన్స్లో పడలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాలపై ప్రస్తావించేటప్పుడు ఇంకో విషయాన్ని దాటివేశారు, ఒక సవాల్ విసిరారు, ఆ సవాల్ని వదిలేసి మళ్ళీ ఇంకో ప్రస్తావనకి వెళ్ళారు. మేము ఎందుకు చెప్పామంటే కోడెల సుప్రసాద్ గారు ఏం చెప్పారా, ఘోరంగా విషయం చెప్పారా, డిస్కస్ కార్డుకు వచ్చేటప్పుడు సబ్జెక్ట్ని పక్కదారి పట్టించదు అనేది మా ఉద్దేశం. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రమాకాంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది సొంత మీడియాలో. ఒకటి, ఆయన దాదాపు వాన్ పిక్ కేసులో 38వ సాక్షి, అలాగే వేరే ఇంకో టెక్జోన్లో వచ్చి అతను 18వ సాక్షి. టీవీలో ఏం చెప్తారు, సిబిఐ కేసులని అమ్మకు, అవి చల్లవు, లాస్ట్ మూమెంట్లు వెగిపోతాయని చెప్పి అండ్ ఈయన స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇంకా దేశవ్యాప్తంగా భారతదేశంలో ఎన్నో కేసులు, కష్టమైన కేసులన్నీ సిబిఐ ఛేదించింది. అటువంటి సిబిఐని ఈయన ఒక రమాకాంత్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో సిఎస్గా ఉన్నాయని చెప్పేయడంతో అంటే సిబిఐ వ్యవస్థ అంతా వృధానా, భారతదేశ సిబిఐ అంతా వేస్టా? కాబట్టి సాక్షుల్ని
కేసుల్ని పక్కదార పెట్టించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నం అనేది తప్పని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన విచారణ చేయమని చెప్పి మేము కూడా అడిగాము, కానీ ఇక్కడ అసెంబ్లీలో పెద్ద రమాకాంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి, ఖచ్చితంగా చేస్తాయి. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే సిబిఐకి అప్పచెప్పని చెప్పి చాలా కేసులు క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా సిబిఐకి ఛేదించింది. అటువంటి వ్యవస్థనే మీరు నిర్వీర్యం చేసే విధంగా సిబిఐ వేస్ట్ అంటే న్యాయస్థానాలు కూడా రేపు వేస్తున్నారు కదా వీళ్ళు. న్యాయస్థానాలు గురించి పెట్టే కేసులు అంటే ఒక కేసుని పక్కదారి పెట్టించుకోవడం కోసం, వీళ్ళు నిజాయితీ అని చెప్పుకోవడం కోసం రకరకాల రంగులు ప్రభుత్వ వ్యవస్థల మీద పొలవడం తప్పు. రెండు సిబిఐ కేసులో ఉన్న ముద్దాయి సాక్షులను కూడా ఈ కేసు నిలబడవు, ఇది వృధా, నాకు తెలుసు ముందే అంటే నేను ముందే కాలజ్ఞానం చెప్పడం వల్ల ఏమైందంటే అది కూడా సొంత మీడియాలో, వేరే మీడియాలో కూడా ఊరకం అక్కడ పిచ్చి దాని మీద హెడ్లైన్స్ వేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలు చేసిన కేసులన్నీ కూడా ఇవి నిర్వీర్యం అయిపోతాయని చెప్పడం అనేది సిబిఐ వ్యవస్థను అవమానపరచడమే, సిబిఐ అధికారులను అవమానపరచడమే అన్న ఉద్దేశం. ఓకే, అంటే రమాకాంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు సంస్థను సిబిఐ సంస్థను అవమానపరచిన విధంగా వ్యవహరిస్తూ ఉంది ఉన్నది అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన మాట్లాడారు, ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభావితం అవుతాయి, అది తప్పు అని చెప్పి ప్రస్తావించడం ఎంతవరకు నిజం అండి? రమాకాంత్ రెడ్డి గారు ఉల్లంఘించుంటే రమాకాంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? రెండో విషయం, సాక్షి అనేది వాళ్ళు ప్రధాన ప్రస్తావిస్తారు, సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి జగన్మోహన్ రెడ్డి అంటగట్టలేము, ఆయన ఏమి చైర్మన్ కాదు, ఆయన బాధ్యతలు ఉంటే ఆయన తీసుకుంటాడు. పాయింట్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నాకు తెలిసి ఇంతకన్నా బ్రహ్మాండంగా మాట్లాడాడు, అసలు ఈ కేసు నిలవదని ఛాలెంజ్ చేశాడు, దానికి కొన్ని సాక్ష్యాలు చూపించారు ఆయన. ఆయన చెప్పింది రెండు అంశాలు, నైతికంగా జగన్మోహన్ రెడ్డి తప్పని నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించడం. ఇక్కడ సాంకేతిక అంశాలు, నైతిక అంశాలు అనేది కోర్టు పరిధిలోకి రావు. సాంకేతిక అంశాలు పరిశీలించినప్పుడు ఈ కోర్టులు కేసులో నిలవవు, ఇది మా పార్టీలో ఉన్నప్పుడు నేను కూడా ఢిల్లీలో చెప్పానని ఆయన అభిప్రాయం చెప్పాడు. ఆయనకు హక్కు ఉంది, తప్పే ఉంది. కాబట్టి నేను చెప్పేది రమాకాంత్ రెడ్డి కన్నా చాలా గట్టిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, కానీ ఆ రోజు ఇది చర్చ రాల, ఇప్పుడు చర్చ వచ్చిందంటే రాజకీయాల్లో ఏమైనా పరిస్థితులు ఢిల్లీలో ఏమైనా మార్చారా, రాష్ట్రంలో పరిస్థితులు మారాయా. ఇప్పుడు ఒకటి, సిబిఐకి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది, అదే సమయంలో చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డు కూడా ఉంది. రాజకీయ కేసులన్నీ కూడా, రాజకీయాలతో ముడిపడి ఉన్న ప్రతి కేసు కూడా కేంద్రం ప్రభావితం చేస్తూ ఉంది సిబిఐని అని నేను చెప్పడం కాదు, శ్రీనివాస్ చౌదరి గారు 10 ఏళ్ళు చెప్పాడు, ఇప్పుడు చెప్పకపోవచ్చు. ఈ 2 ఏళ్ళు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని ప్రభావితం చేసింది అనే విషయం మీరు పదే పదే చెప్పారు. ఇప్పుడు బీజేపీ చేస్తూ ఉందా లేదా, బీజేపీ చేస్తూ ఉందా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, సరిగ్గా వారానికి ముందు మాయావతి పైన సిబిఐ నోటీస్ ఇచ్చింది, ఎప్పటి నుంచో ఆ కేసు పెండింగ్ ఉంది వచ్చింది. మనం జయలలిత కేసు ఉంది, జయలలిత బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తీర్పే రాలేదు, కరెక్ట్గా శశికళ విషయం వచ్చింది వెంటనే. అంటే సిబిఐని కోర్టులు ప్రభావితం అవుతున్నాయి అనేది చాలా కరెక్ట్గా అర్థమవుతుంది మనకు. నా వాదన ఏంటంటే రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందండి, ఆర్టికల్ 19.1 ప్రకారం వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. జర్నలిజం అనేది ఇండియాలో ప్రపంచంలో 4th స్టేట్గా డిక్లేర్ చేసింది. దీన్ని అంటే ఏదైతే స్వేచ్ఛాభంగాలు భావభాగాలు వ్యతిరేకం వస్తే అదే ఆర్టికల్ 19.2లో దీని మీద పరువు నష్టదావే అండి అవసరం జైలు కూడా పంపించండి అని చెప్పారు. అదే ఆర్టికల్ రాజ్యాంగం ఇచ్చింది స్వేచ్ఛ, విచ్చలవిడితనం కాదు. నీ సొంత పేపర్ పెట్టుకొని నీ సొంత కవితలు రాసుకోమని మేము చెప్పట్లా. మేము అనేది ఏంటంటే నువ్వు ప్రజా సమస్యలపై ఎంతవరకైనా పోరాడు మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఒక ముద్దాయి సాక్షులు తీసుకొని రెడ్డికి ఇంట్రోడ్యూస్ చేయడం అనేది వ్యవస్థను నువ్వు ప్రశ్న పెట్టించడం అనే కదా. ఒక పోలీస్ అధికారి ఇప్పుడు ఆయన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, చాలా అద్భుతమైన కేసులు డీల్ చేశారు, వారు అరెస్ట్ చేసే దాంట్లో కూడా ప్రధాన పాత్ర వహించారు. అటువంటి సిబిఐ అధికారులు నిజాయితీగల సిబిఐ అధికారులు మీరు అవమానించినట్టే కదా. నేను అందులో ఉమ్మడి రాష్ట్రంలో నువ్వు సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన మీరు మీ కేసులో సాక్షిగా ఉండాల్సింది. మీరు ఒక కేసు పైన ఎందుకు మాట్లాడతారు, మీరు వేరే విషయం పైన మాట్లాడండి. కాబట్టి నేనండి ఏంటంటే ఒక ముద్దాయినో లేదా ఒక నిరపరాధినో లేదా ఇంకొక అభియోగస్తున్నో కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఉంటాయని సిబిఐ భావించింది కాబట్టి ఇప్పుడు పిటిషన్ వేసింది. మేమేమని చెప్పలేదు కదా, దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమేయం కూడా ఏమి లేదు కదా. అందుకోసం ఏమనేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వ్యవస్థను లేదా ఇంకోరునో నిర్వీర్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వేదన్నా ఉంటే నీ చేతుల్లో సాక్ష్యాలు ఉంటే లేదు నీకేదన్నా నిజంగా వ్యతిరేకంగా పోరాడాలు ఉంటే భావ ప్రకటన స్వేచ్ఛ అద్భుతమైన వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చిందని చెప్పి సొంత పేపర్లో మనం స్వేచ్ఛను విచ్చలవిడిగా మార్చుకోవడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. రెండోది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ కేసులైనా చూడండి, చాలా కేసుల వరకు మిత్రుడు చెప్పినట్టు సిబిఐ చాలా కీలక పాత్ర పోషించింది. దాంట్లో అనుమానం హక్కులు రాజీవ్ గాంధీగా చనిపోయిన కానీ చూస్తున్నాం, ఏ సమస్య వచ్చినా సిబిఐ కేసు కప్పలే చెప్పని చెప్పి జనరల్గా రాజకీయ నాయకులు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తోంది. అయితే ఒక పోలీసు నిజాయితీ అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పట్ల మీరు మాట్లాడే మాటలు కానీ అలాగే ఆయన వ్యూస్తున్న వ్యవస్థను తీరు కానీ బాగలేదు. ప్రతిపక్ష నాయకుడు తన యొక్క భావభావాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సొంత మీడియాలో కూడా
ఫోర్త్ స్టేట్గా ప్రకటించిన జర్నలిజాన్ని మీరు మీ సొంత ప్రకటన కోసం వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. జర్నలిస్ట్ని జర్నలిజాన్ని అవమానపరిచేట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి, ప్రజా సమస్యలపైన పోరాడండి, ప్రజల సమస్యల కోసం కష్టపడండి. అంతేగాని మీరు మీ సొంత మీడియాలో ఇటువంటి తప్పుడు ప్రకటన చేయడం కరెక్ట్ కాదు. ఇదే అంశాన్ని ఇదివరలో ఉండవల్లి అరుణ్ ప్రసాద్ అరుణ్ కుమార్ గారు ప్రస్తావించినప్పుడు మాత్రం స్పందించని టీడీపీ ప్రభుత్వం ఇవాళ మాత్రం స్పందించడానికి వెనక కేవలం అసెంబ్లీలో జరిగినటువంటి ఎస్ఎస్సీ పరీక్ష పత్రాల చర్చను పక్కదారి మళ్లించే క్రమంలోనే ఇలాంటి వాదన తీసుకొచ్చిందని భావించవచ్చు. ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా చేసిన రెండు డిఫరెంట్ గా చూడాలి సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు మాజీ అయ్యారు. ఇక్కడ ఆయన సిబిఐ కేసులు ఎక్కడా లేడు, సాక్షి కాదు, ఈ సిబిఐ కేసులు సంబంధం కూడా లేదు. ఆయన ఒక పార్టీ రాజకీయ పార్టీ నుంచి ప్రతినిధిగా మాట్లాడాడు. ఇక్కడ కేసులో ఉండే ముద్దాయిలు, కేసులో ఏమన్నా ఉండేవాళ్ళు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి రెండు డివైడ్ చేసి చూడాలి. ఉండవల్లి గారు ఆయన ఎప్పుడైనా ప్రత్యేక మీరు కూడా చెప్పాల్సి ప్రెస్ మీట్ పెట్టి, కాబట్టి దీన్ని దాన్ని మిళితం చేయడం అంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన వాదన కాంగ్రెస్ పార్టీ వాదన, వీళ్ళ పార్టీకి వైసీపీ వాదన, అల్టిమేట్గా సిబిఐని ఏరిపప్పలు చేయాలనే ఉద్దేశం మాత్రం కరెక్ట్ కాదు. అందుకోసం కేసులు నిజాయితీ నడవాలని, నడవడం కోసం మీరు రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా. ఓకే ఓకే సార్. మరో అంశాన్ని పరిశీలిస్తే ఇవాళ రాష్ట్ర విభజన ఏర్పడి అధికార పార్టీ సారీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్న అమరావతి నిర్మాణ నేపథ్యంలో నేటికి కూడా ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన చర్యలు అమరావతి నిర్మాణానికి ఏర్పాటుకు సన్నద్ధం కాలేదు. అయితే సంస్థలు మొన్న జపాన్ అన్నారు, నిన్న సింగపూర్ అన్నారు, ఇలాంటి సంస్థల పేరుతోనే కాలయాపం జరుగుతూ ఉంది. నిజంగా అమరావతి నిర్మాణానికి తుది దశ రూపొందించే అవకాశం ఉందని భావించవచ్చా, లేదా ఈ ఐదేళ్ళు కూడా కాలయాపం గడుపుతారా? మరోవైపు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు, గోదావరి పెన్న అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను అంటున్నారు. ఇవన్నీ పరిణామాలు ఈ ప్రకటనలన్నీ పరిశీలిస్తే కేవలం ప్రభుత్వం ప్రజలను భ్రమలో నిలిపేందుకే కాలయాపన చేస్తూ ఉంది, భ్రమలో నిలుపుతూనే పాలన సాగుతూ ఉందని భావించవచ్చా? అంటే పోలవరాన్ని అమరావతిని వేరువేరుగా చూడాలి. మొదట మనం ఆ రాజధాని విషయానికి వచ్చినప్పుడు ఏ రాజధాని అయినా ఇప్పుడు హైదరాబాద్కి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి ఒక రాజధాని పూర్తి స్థాయి రూపొందించాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యే పని కాదు. అంతవరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ ప్రజలైతే కన్విన్స్ అవుతున్నారు. చంద్రబాబు గారు ఉబరాట పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది ఒక రూపొంచి అనుకుంటున్నారు. చంద్రబాబు గారు 3 ఏళ్ళు చూపించేస్తాను, 4 ఏళ్ళు చూపిస్తాను, ఆయన సినిమాలు చూపించి ప్రపంచం ఆయన ఇబ్బంది పడుతున్నాడు. తప్పు అయింది మొదటి విషయం. రెండోది ఈ వ్యయ ప్రయాసలు, ఈ చిన్న ఇబ్బందులు అనేది ఒక రాజధాని నిర్మాణంలో వస్తాయి. అయితే ప్రాథమికమైన ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది? అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఆచరణలో ఆయన చెప్పినట్టుగా జరగదు. కారణం ఏంటంటే కావాల్సిన నిధులు సమస్య ఉంటుంది. రెండోది ఆయన అనుకున్న అద్భుత అమరావతి నిర్మాణం జరగడానికి కావాల్సిన అనుకూల ప్రాంతం అది కాదు. కేంద్రం తోడ్పాటు అందించినా ఎవరు తోడ్పాటు అందించినా ఆ ప్రాంతంకు ఉన్న డిసడ్వాంటేజ్ ఆ ప్రాంతంకు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, మన గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. ఏమని ఇచ్చింది? మాకు గుర్తుంది, శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది కానీ మా అంచనా ఉంది, అమరావతికి వరద ముప్పు ఉంది అని నేరుగా దానికి రెమెడీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంటే ఒక ప్రభుత్వం వరద ముప్పు ఉన్న ప్రాంతాన్ని రాజధాని ఎంపిక చేసుకుందంటేనే దాని యొక్క క్రెడిబిలిటీ అర్థం అవుతుంది. మీరు వరద ముప్పుకి 100 చర్యలు తీసుకున్నాక తీసుకోవచ్చు కాక, అంటే వరద ముప్పు ఉందని తెలిసి కూడా రాజధాని ఎంపిక చేసుకున్న ప్రాంతం అత్యద్భుతమైన రాజధానిగా రూపాంతరం చెందని చంద్రబాబు గారు ఎన్ని చెప్పినా అది ఆచరణలో ప్రపంచ స్థాయిలో మన నాగరికతను పరిశీలిస్తే కేవలం నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత అభివృద్ధి చెందిందనే ఒక వాదన ఉంది. దాన్ని ప్రభుత్వం బలంగా దాన్ని నమ్ముతోంది. దాన్ని ఎలా పరిగణించవచ్చు? నదీ పరివాహక ప్రాంతం వేరు, వరద ముప్పు ఉన్న ప్రాంతం వేరు. నదీ పరివాహక ప్రాంతంలోనే ఆధునిక నాగరికత అంతా వచ్చింది. ఇప్పుడు వరంగల్ కావచ్చు, సముద్రం పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అది వేరు, ఇది డైరెక్ట్గా వరద ముప్పు గురవడం, వరద ముప్పు వేరు, తుఫాన్లు గురవడం వేరు, భూకంపాలు రావడం వేరు, నదీ పరివాహ ప్రాంతం వేరు. నదీ పరివాహ ప్రాంతం మన కర్నూలు జిల్లాలో ఉంది, అన్ని చోట్ల ఉంది నదీ ప్రాంతం. కాబట్టి నదీ పరివాహ ప్రాంతం కాదు కృష్ణా, మన అమరావతి, అది వరద ముప్పు ప్రాంతం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున చాలా స్పష్టంగా ఎన్నికల ముందు రాష్ట్ర విభజన తడిపిన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని సంకల్పం అయితే తీసుకున్నాం. విరామం లేదు, విశ్రాంతి లేదు. 3 ఏళ్ళుగా 6 నెలల్లో సెక్రటరీ నిర్మించాం, 9 నెలల్లో శాసనసభ అసెంబ్లీ నిర్మించాం. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు స్పష్టంగా గమనించాలి. ఒక సినిమా తీయాలంటే మినిమం 2 ఏళ్ళు 4 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు. మన రాజధాని నిర్మించుకోవడం కోసం ప్రజలందరూ ఏ విధంగా సహకరిస్తున్నారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏమైనా చేయాలి అంటే ఇప్పుడు దాదాపు 10 రకాల రోడ్లు, రింగ్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు.
నిజంగా చెప్పాలంటే కొన్ని కన్సల్టేషన్స్ వచ్చాయి, వాళ్ళ రూపురేఖలు దిద్దాయి, కొన్ని నచ్చక కొన్ని నచ్చకున్నది. ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాల వరదలు వస్తున్నాయి చూసుకున్నప్పుడు జనరల్గా కూడా ఏంటంటే ప్రకృతికి వ్యతిరేకంగా ప్రకృతికి విరుద్ధంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనిషి అత్యాధునిక టెక్నాలజీని వాడుకొని ఈరోజు చెక్ డ్యాములు కట్టి వరదను కూడా ఆపగలిగిన స్థాయికి వెలిగారు. అదేవిధంగా ఏదైతే నైసర్గిక స్వరూపం విజయవాడ చుట్టుపక్క ప్రాంత భూములు అయితే ఉన్నాయో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతిని కూడా మనకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు కదిలిస్తున్నారు. అలాగే ఏదైతే ప్రజలు ఆశించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారో ప్రపంచ నగరాల్లో అదొక అద్భుతమైన నగరంగా అమరావతి నిర్మిస్తానని సంబ్రమణ గారు చెప్పారు. దానికోసం కట్టుబడి ఉన్నారు. అవసరం అనుకుంటే ఎంతవరకైనా ఎంత దూరమైన ఖర్చు పెట్టి నిర్మాణం నిర్మిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి మనకు కుటుంబం లాంటిది ఒక సొంత ఇల్లు లాంటిది రాజధాని. కాబట్టి దీని పట్ల కాంప్రమైజ్ కాకుండా తెలుగుదేశం పార్టీ చక్కటి రోడ్లతో, అద్భుతమైన పార్కులతో, బ్రహ్మాండమైన ఇండస్ట్రీలతో, బ్రహ్మాండమైన రాజభవనాలతో తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా భారతదేశంలో నెంబర్ వన్ నగరంగా అమరావతి నిర్మిస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు కాంప్రమైజే కావటం లేదు. అయితే విపక్షాలు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా నిర్మించలేదు, ఇంకా మీరు ఇల్లు కట్టాలంటేనే మూడేళ్ళు నాలుగేళ్ళు పడుతుంది. అమరావతి నిర్మాణం అనేది ఒక అద్భుతమైన మిత్రులు చెప్పినట్టు 400 ఏళ్ళు హైదరాబాద్ నిర్మిస్తే అంత అద్భుతమైన నగరం అయింది. 2 ఏళ్లలో 3 ఏళ్లలో అప్పుడే పుట్టిన పాప పరిగెత్తం అంటే పరిగెత్తే సమస్య లేదు. కాబట్టి దయచేసి ప్రజలు చాలామంది ఆశీర్వదిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అమరావతి నిర్మాణం ప్రపంచ నగరాలు తలదనే విధంగా రాష్ట్ర ప్రజలు సంయమనం పాటిస్తాను కూడా ముఖ్యమంత్రి పదే పదే రాజధాని నిర్మాణాన్ని భ్రమలు కల్పించడం ఎంతవరకు భావించవచ్చు. ఆయన మొట్టమొదటి చెప్పిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాగా గుర్తుపెట్టుకున్నాం మేము. ఏంటంటే ఈ రాష్ట్రానికి ప్రథమ కూలీగా ఉంటానన్నాడు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పద్దెనిమిది పనిచేస్తున్నాడు. ఆయన మేము కాదన్నా చెప్పిన వినలేడు. ఆయన ఆలోచన విధానం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం నేను అమరావతి నిర్మించాలి, రాష్ట్రం డెవలప్ చేయాలి. కాబట్టి అందులో ఆయన ముందు తీసుకెళ్తున్నాడు. కానీ దాన్ని మనం అభూతి కల్పన చెప్పడం వల్ల కరెక్ట్ కాదు. ఆయన కష్టాన్ని మనం కూడా గుర్తించాలి. ఎమ్మెల్యేలకి యొక్క అవగాహన లేని కారణంగా స్వయాన ముఖ్యమంత్రి గారే నిన్న పవర్ ప్రజెంటేషన్ చేస్తూ అమరావతి యొక్క రూపాన్ని వివరించడం, అలాగే పోలవరం ప్రాజెక్టు యొక్క విధి విధానాలు వాటి ద్వారా భవిష్యత్తులో ఎంతవరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ప్రస్తావించడం వెనక రాజకీయ పరమైన అవగాహన కల్పించి ప్రజలను మమేకం చేసే దిశగా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు చేపడతాను భావించవచ్చా? అలాగే అది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను కన్నా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండడానికి ఇష్టపడతానని చెప్పాడు, సీఈఓ అన్నాడు. ఇప్పుడు బెస్ట్ ఈవెంట్ మేనేజర్గా తయారయ్యారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోలవరం ప్రజెంటేషను 500 టీఎంసీలు తీసుకొస్తాను అంటే వినడానికి 500 టీఎంసీలు అంటే ప్రజలకు అర్థం కాదు. ఒక టీఎంసీ నీళ్ళంటే తిరుపతి నగరానికి ఒక సంవత్సరం పాటు అన్ని అవసరాలు దీనిపోయేంత నీళ్ళు. అలాంటిది 500 టీఎంసీలు పోలవరం కెపాసిటీ 250 టీఎంసీలు దానికి మించి కట్టడానికి పర్మిషన్ కూడా లేదు. ఇట్లాంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణ పోలవరం ఎమ్మెల్యేలకి చాలా స్పష్టమైన అవగాహనకు వచ్చేసారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అమరావతి రాజధాని పైన కూడా ఎమ్మెల్యేలు అందరికీ అవగాహన వచ్చారు, ఇది అయ్యే పనిగా చంద్రబాబు గారు సినిమాలు చూపిస్తున్నాడు అనే విషయం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు అనుమానం వచ్చేసింది. ఆ అనుమానం వచ్చేసిన వాళ్ళు కొంచెం పేరప్ చేస్తున్నాడు, మీరు అనుమానం పడద్దండి అనుమానం. ఇప్పుడు ప్రజలు కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణిలోకే యానో దారి తప్పినాం అనే అభిప్రాయం వచ్చేసారు. కాబట్టి ఆ దారి తప్పిన వాళ్ళని ఉత్సాహపరిచే గురుతర బాధ్యత తప్ప అంత ప్రాధాన్యత లేదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ దారి తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వర్కౌట్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ కావలేదు. మేమనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అద్భుతమైన పోలవరం నిర్మించాలని ఆశపడడం తప్పు కాదు. అందులో జీవనాడి మనకది, జీవనధార కూడా. కాబట్టి పోలవరంలో 500 టీఎంసీలు తీసుకొస్తారా, 250 కెపాసిటీ ఉన్నా అంటే నేను ఏంటంటే తప్పకుండా సార్ పరిశ్రమ చేశారు కదా, అలాగే పురుషోత్తమ పట్టణం కార్యక్రమం నిర్వహించారు కదా ప్రాజెక్టు కూడా, అలాగే పెన్నాన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నదుల అనుసంధానం చేయమని చెప్పి గతంలో మేధావులు పుజబసుందరాజు అంటూ చెప్పారు. దీన్ని చేయటం వల్ల రాష్ట్రంలో కరువును తరవేయచ్చు, రాష్ట్ర ప్రజలు రైతులకు అందరూ కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు, తాగునీరు ఇవ్వచ్చు, సాగునీరు ఇవ్వచ్చు. కాబట్టి ఆ గొప్ప అద్భుతమైన సంకల్పం అనే తెలుగుదేశం పార్టీ నుంచి పునాది రాయటంలో మేము నిరూపించాం కదా. పరిశ్రమ అయితే లింక్ ఆఫ్ ది బుక్ రికార్డు కూడా ఇచ్చారు కదా పరిశ్రమ పూర్తి చేశారని. మేమన్నది ఏంటంటే రాష్ట్రం కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులకి కూడా మీరు కూడా అవకాశం ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అంతేగాని రాళ్ళు ఇద్దని చెప్పి చెప్తున్నాం. అందులో మీరు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం జలవనరుల ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ అమరావతి నిర్మాణంలో కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో దాన్ని పూర్తి చేసేందుకు నిద్రపోమండి. తెలుగుదేశం పార్టీ ప్రజల హామీ నెరవేరుస్తుంది, అందులో కాంప్రమైజ్ కావు. సరే 2014 ఎన్నికలైనా ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల తర్వాత కుప్పం పర్యటన నేపథ్యంలో 2016 మార్చి నాటికి హందిరి నివా కృష్ణా జలాల్ని
కుప్పంకు తీసుకొస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే గత 2015 మార్చి నవంబర్కే వస్తుందన్నారు, మళ్ళీ దాన్ని మార్చి 2016 మార్చి ఏప్రిల్ నాటికి వస్తుందన్నారు. నేటికి నీటి వనరుల కుప్పానికి మాత్రం ఎలాంటి ఈ నీటి ప్రాజెక్టు అమలు కాలేదు. దీన్ని ఎలా పరిగణించవచ్చు? కేవలం కుప్పాన్ని పక్కన పెట్టి ఇవాళ కడపకు ప్రాధాన్యత కల్పించడం ఎంతవరకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వలేదులే, కానీ కడప అనేది పోతిరెడ్డి పాటికి చాలా దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు గండికోట పూర్తి చేశారు, మిగిలిన వరకు చంద్రబాబు గారు పూర్తి చేసి ఇవ్వగలిగాడు, ఇవ్వగలిగే అవకాశం ఉంది కాబట్టి గండికోటకు వచ్చింది. ఆయన ఏమో కడపకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. కుప్పం అనేది ప్రాజెక్టుకి లాస్ట్ ప్రాంతం, ఇక్కడ అంజనీవా పూర్తిస్థాయి నిర్మాణం జరిగితే తప్ప జరగదు. అంజనీవా ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటే ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక టెండర్ తోవాలి, దానికే 100 కోట్లు ఖర్చు అవుతుంది. మన బడ్జెట్లో ఏం కేటాయించారు? 400 చిల్లర కోట్లు కేటాయించారు. కరెంటు ఖర్చు కూడా చాలదు, అంజనీవా అనేది ఎత్తిపోతల పథకం, వారు కేటాయించిన డబ్బులు కరెంటు ఖర్చులు కూడా చాలు. 40 TMCలు పూర్తి చేసి నికర జలాలు కేటాయిస్తేనే కుప్పంకు నీళ్ళు వస్తాయి. కుప్పంలో దుస్థితి మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సి తెలుగుదేశం నాయకులు ఏంటంటే ఇజ్జత్ పాసులు అనేది ఒకటి ఉంది. ఇజ్జత్ పాసులు అంటే ఎంపీలు ఇస్తారు. ఈరోజు భారతదేశంలోనే హయ్యెస్ట్ ఇజ్జత్ పాసులు కుప్పంలో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే చాలా తక్కువ రేటుకి ట్రాన్స్పోర్ట్ అయ్యేదానికి అవకాశం, అంటే కూలీలుగా ప్రతి ఏటా ప్రతిరోజు 10,000 మంది కూలీలు కుప్పం నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. నిన్న ఒక ఇంగ్లీష్ పత్రికలో కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఉంది. భారతదేశంలోనే టాప్ 1 ప్లేస్లో ఇజ్జత్ పాసులు, అంటే తక్కువ ఖర్చుతో కూలీలుగా వెళ్ళడానికి ఎంపీ శివప్రసాద్ గారు ఇచ్చిన పాసులు. అంటే కుప్పంలో ఎక్కువ మంది ఉన్నారు అర్థం ఏంటి? పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు 2 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, 25 ఏళ్ల పాటు కీలక పాత్ర వ్యక్తి కుప్పంలో ఇజ్జత్ పాసులతో బతికే పరిస్థితి వచ్చిందంటే కుప్పం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందినానికి ఉదాహరణ. కుప్పంలో ఎట్లయితే ఇజ్జత్తు మన ఇజ్జత్తును తీసేస్తా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ పరిస్థితి మార్చుకోకపోతే మాత్రం ఇదే పరిస్థితి. దీన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేము అని ఒకటే అన్నామని ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అవగాహన రాహిత్యం అనేది కొంత ఉందండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుప్పంలో కూలీ పనిచేసేవాళ్ళు, మేస్త్రి పనిచేసేవాళ్ళు, టెక్నికల్గా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూలీ పని చేస్తే 300-400 ఇస్తారు, బెంగళూరుకి వెళ్తే 700-800 ఇక అత్యధిక కూలీలు ఇస్తున్నారు. మేమన్నాడు ఏంటంటే లాస్ట్ తాత స్వయంగా అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు స్పీకర్ గారు చెప్పారు ఇది కేరళ చాలామంది అనంతపురం నుంచి వలసపోతున్నారు, అక్కడ 600-700 రూపాయలు కూలీలు ఇస్తున్నారు వెళ్తున్నారు. అంటే బెంగళూరులో సాంకేతికంగా వాళ్ళు అవసరం ఉంది కాబట్టి ఎక్కువ కూలీ, అంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం వలస వెళ్తున్నారు, కానీ నిజంగా అక్కడ కష్టం వచ్చో లేదు కరువు వచ్చో కాదండి. దయచేసి అర్థం చేసుకోవాలి. దీని చర్చను పక్కదారి పట్టించాలని చాలామంది విపక్ష నేతలు రాళ్ళు వేసే సందర్భం ఉంది. కుప్పం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది, రాష్ట్రంలోనే చాలా గొప్ప నగరంగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నీటి సౌకర్యం కూడా అంజనీవాలి నగర్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుని టెన్నెల్ కూడా పూర్తి అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. కుప్పాన్ని ఖచ్చితంగా నీళ్ళు ఇస్తారు, అందులో ఏం అనుమానం లేదు. వలస ప్రాంతం అనేది ఏంటంటే ఒక సాంకేతికంగా కొంతమంది కూలీలు కొన్ని చోటుకి వెళ్ళి అలవాటుగా జీవనాధారం అది వాళ్ళ లైవ్. ఇప్పుడు ఎక్కడో తమిళనాడు నుంచో కేరళ నుంచో ఇక్కడికి వచ్చి టీంగళ్ళు హోటల్ నడుపుతున్నారు, వాళ్ళందరూ వలస వచ్చినట్టుగా భావిస్తే నేనేం చేయలేనండి. రెండో విషయం ఏంటంటే కుప్పంలో చాలా ప్రజలు ఆనందకరంగా ఉన్నారు, వలసపోయేది ఏం లేదు. వాళ్ళు వాళ్ళ జీవన వృత్తి అభివృద్ధి పెంచుకోవడం కోసం పక్కన బెంగళూరు అనేది ఒక మెట్రోపాల్ సిటీ, అక్కడ పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుంది, అందుకోసం వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ దీన్ని ఏదో భూతత్వంలో పెట్టి పెద్దగా చూడడం అనేది కరెక్ట్ కాదు, మేము దాన్ని ఖండిస్తున్నాం. సార్, మరో అంశాన్ని పరిస్థితి జిల్లా పరిధిలోకి పరిశీలిస్తే ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి అంటే ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఈ ఎర్రచందనం ద్వారా వచ్చే నిధుల్ని డైవర్ట్ చేసి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అయితే ఎర్రచందనం పూర్తి స్థాయిలో నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని భావించవచ్చా? ఇటీవల విపక్ష నేతలందరూ కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో టీడీపీ నాయకుల హస్తం ఉంది, ప్రమేయం ఉందని చెప్పి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీని ఈ నేపథ్యంలోనే సంగీత చటర్జీ ఎయిర్ హోస్టర్ని అరెస్ట్ చేసేందుకే పోలీసులకి దాదాపు 7 కాలం పట్టింది. ఈ అక్రమ రవాణాని ఏ మేరకు అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భావించవచ్చు? ఒకటి, ఎర్రచందనం పైన అక్రమ రవాణా పైన చాలా విచిత్రమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారులు తెలుగుదేశం మీద ఆరోపణలు, ఇంక పెద్ద తేడా ఏం లేదు. అయితే మనం గమనించాల్సింది అక్రమ రవాణా ఏడాది జరుగుతూ ఉంది, విదేశాలు జరుగుతూ ఉంది. విదేశాలకు పోవాలంటే రోడ్డు మార్గం లేదు, ఓన్లీ విమానాల ద్వారా పోవాలి లేదా సముద్రం ద్వారా పోవాలి. దీన్ని అరికట్టడం ప్రభుత్వానికి నిమిషంలో పని, విమానాల్లో అరికట్టడం సముద్రంలో. అంటే ప్రభుత్వ సహకారం లేకుండా ఎర్రచందనం సుమద్గులు జరగదు, 90% ఆపేయవచ్చు. ఎక్కడ జరుగుతుంది? ఉదాహరణకు ఎర్రచందనం కూలీలు అక్రమ కూలీలు అంటారు, లేకపోతే వాళ్ళు స్మగ్లర్ ఏదైనా కానీ కాల్చి చంపారు, దాన్ని సమర్థించడం ఆ పని పక్కన పెట్టేద్దాం. ఒక్క రాజకీయ నాయకుడున్నా ఈ ఎన్కౌంటర్లు బయలయ్యాడా?
అంటే నిజానికి రాజకీయ నాయకులు ప్రేరేపితంతోనే, రాజకీయ నాయకుల యొక్క జోక్యంతోనే ఈరోజు ఎర్రచందనం జరుగుతూ ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అలాంటి వాటిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అరికట్టలేకపోయింది. ఇంకో మాట తెలుగుదేశం అంటారు, అసలు వైసీపీ వాళ్ళే ఎర్రచందనం స్మగ్లర్లు అంటాను. నేను అంటుంది అధికారం ఉండదు మీరు కదా, వాళ్ళని చంపేయండి పోని. అంటే నేను అంటుంది ఏంటంటే, ఎక్కడ కూడా వైసీపీ అయితే వైసీపీ ఇంకా ఈజీ, మీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం మీకు కష్టం. వైసీపీ అయితే ఇంకా ఒక్క రాజకీయ నాయకుడు ఈ మూడేళ్ళలో ఒక గంగిరెడ్డిని తీసుకొచ్చారు, గంగిరెడ్డిని పరిశీలించి ఆపరేషన్ నాకరసం పెట్టారు. అంటే మీరు పరిశీలి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే దేనికి ఉపయోగిస్తున్నారంటే పార్టీల మధ్య గొడవలు చూసిన ఉపయోగిస్తాం. మూడో అంశం, అసలు ఎర్రచందనం డబ్బులు పూర్తిగా శేషాచలంలో రాయలసీమలో ఉన్నాయి. మీరు ఏదైనా ఎర్రచందనం డబ్బులు అమ్మితే ఆ డబ్బులు హైంద్రీనివాకో గాలేరనివాకో పెడితే ఉపయోగం తప్ప దాన్ని కూడా రాష్ట్ర బడ్జెట్. ఇప్పుడు అమరావతి రాజధాని తీసుకెళ్ళి ఆడ పెట్టేసి, ఇప్పుడు శ్రీ సిటీని తీసుకెళ్లి నెల్లూరులో కలిపేస్తుంది, పద్మావతి మెడికల్ సీట్లు ఇప్పేస్తుంది, మొత్తం రాయలసీమకు మీరు ఏం చేయకపోగా రాయలసీమలో వనరులు కూడా తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో పెట్టే దుర్మార్గం వచ్చారని మాత్రం తెలుగుదేశం ఆపాలి. చెప్పాలండి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క అద్భుతమైన సంపదన ఎర్రచందనం, దీన్ని గతంలో చాలామంది కొలగొట్టారు, విదేశాలు ఎగుమతులు చేశారు. మిత్రుడు చెప్పింది నిజం, ఎందుకంటే దాదాపు ఆ 10 ఏళ్లలో నాకు తెలిసి 50 లక్షల కోట్ల రూపాయలు ఎగుమతి చేశారని కూడా లెక్కలేదు తీశారు. అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉక్కుపాటంతో టాస్క్ ఫోర్స్ పెట్టి కాంతారావు గారు చాలా నిజాయితీమైన డీజీ ఆఫీసర్ గారు అలాగే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిజాయితీపరమైన డీఏజీ గారే టీడీపీ నాయకుల ప్రమేయం ఉంది, పోలీసులు ఇంటి దొంగలు ఎక్కువయ్యారు, దీనికన్నా నియంత్రించలేకపోతున్నాను. పోలీసుల్లో కొంతమంది అక్రమార్కులు ఉన్నారని చెప్పడంలో తప్పు కాదు, ఎందుకంటే నిజంగానే అలవాటు పడిన జీవాలు కాబట్టి మళ్ళీ చేయాల్సే అవకాశం ఉంది. దాని మీద కూడా చర్య తీసుకుంటున్నారు, దాని మీద ఎన్క్వైరీ కూడా చేస్తారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఎవరు స్మగ్లర్ లేరండి, ఎందుకంటే స్పష్టంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ రచనలో ఎవరు స్మగ్లర్ ఉన్నా పెట్టండి, తీసుకొచ్చి ఖచ్చితంగా జైల్లో పెడేస్తారు, మా మాట లేదు. ఎస్పీ గారు అలా ఉన్నారు, డీఎస్పీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎవరైనా ఎంతటి వాడైనా నిజంగా జైల్లో తీసేయండి, ఎర్రచందనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అయితే మిత్రులు చెప్పినట్టు ఏలం ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా రాష్ట్ర అవసరాలకు రాష్ట్ర బడ్జెట్ కోసం కేటాయించారంట. అంటే నేను అనడం ఏంటంటే, ఒక ప్రాంతానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఆలోచనతో ఉండొచ్చు. రెండు, ఎర్రచందనం అనేది ఇప్పుడు సంపద కాదు, కొన్ని రామారావు గారి పీరియడ్లోనే హెలికాప్టర్ ద్వారా విత్తనాలు తల్లి అవి పెంచారు, ఆ చెట్లు కూడా ఎర్రచందనం. దీన్ని లైవ్గా అనేది జీవితంగా పెట్టుకొని చాలామంది కూలీలు దొంగల రూపంలో వచ్చి ఇక్కడ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సరిహద్దుల్లో జలవనరులు కేటాయించడం కోసం ఢిల్లీ లెవెల్లో అంటే ప్రధానమంత్రి లెవెల్లో ఖచ్చితంగా జనవనరుల ప్రయాణాన్ని ఆపగలిగితే మాత్రం చైనాకు అటు జపాన్కు పోయి ఎర్రచందనం ఖచ్చితంగా అవుతారు. దీని మీద ఒక ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ వర్కౌట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు రాజకీయ ఒత్తిళ్లు, ఈమె చటర్జీ గారు ఉన్నారు కలకత్తాలో ఎయిర్ హోస్టెస్, ఈమె ఈమె సొంతంగా స్మగ్లింగ్ చేయడం కోసం గన్ లైసెన్స్ డూప్లికేట్ గన్ లైసెన్స్ పెట్టి తిరుగుతూ ఉంది. ఈమెకి 25 లక్షల రూపాయలు ఒక సిట్టింగ్ కింద ఒక మధ్యస్థం చేస్తే ఇలా తాళాలు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అంటే సొసైటీని ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే గొప్ప గొప్ప స్మగ్లర్తో వీళ్ళు హ్యాండ్ కలపడం, చైనా నుంచి డాలర్లు వర్షం కురిపించడం, ఈ ప్రమేయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా నష్టాన్ని తెచ్చింది మన రాష్ట్రానికి. కాబట్టి మన రాష్ట్ర సంపదను కాపాడడం కోసం పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా నిఘా యంత్రం పెంచింది. అలాగే ఈ మధ్య ఫ్లయింగ్ కెమెరాస్ కూడా పెడుతున్నారు, సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. ఆల్మోస్ట్ 135 కోట్లు కేటాయించారు బడ్జెట్లో కూడా, సిబ్బందిని కూడా పెంచారు, ఆధునిక ఆయుధాలు కూడా ఇస్తున్నారు బడ్జెట్లో మనల్ని కేటాయించారు. కాబట్టి ఎర్రచందనాన్ని 100కి 100 పాటు తెలుగుదేశం పార్టీలు కాపాడతాము, దొంగలు ఎవరైనా క్షమించే సమస్యలు అరెస్ట్ చేస్తాం. సరే, అయితే అంటే ప్రభుత్వం టెండర్లు పిలిస్తే మాత్రం స్పందన లేదు, ఎందుకు ఎట్లా అది దాన్ని ఎలా పరిగణించవచ్చండి? ప్రభుత్వము ఎర్రచందనలకి అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానిస్తే దానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది, కానీ అక్రమ రవాణాకు మాత్రం జోరు తగ్గడం లేదు, దీన్ని ఎలా పరిగణించవచ్చు? టెండర్లకి అక్రమ రవాణాకి తేడా ఉంటుంది. టెండర్లలో అఫీషియల్గా ఎంత రేటు ఉంటే అంత రేటే వర్కౌట్ అవుతుంది. అక్రమ రవాణాలో 10 రూపాయలు వస్తుంది, కాస్త 5 రూపాయలు ఎవరిది కొనేవాడిది కాదు అమ్మేవాడిది కాదు, ఇది ప్రకృతి సంపద కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి టెండర్లు ఇప్పటికే ప్రభుత్వం అమెరికాలో జపాన్ లాంటి దేశాలు కూడా వేలం పాటు పాడు వచ్చింది, మారచందనం కొనండి మారచందనం అంటే డబ్బులకి అంత కటకటలాడుతున్నారు. కానీ అద్భుత అమరావతి రాజధాని నిర్మిస్తారు. సమస్య ఏంటంటే ప్రభుత్వం భూమి మీద లేదు, ఆకాశంలో విహరిస్తా తాను విహరిస్తా ప్రజలు వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడే ప్రజలు రిలీజ్ అయినారు, ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు రిలీజ్ అయ్యారు. ఆ రిలీజ్ అయిపోయారని బాధ్యత చంద్రబాబు గారు 3D సినిమాలు అవన్నీ చూపిస్తున్నారు, అవన్నీ వర్కౌట్ కావాలి. పార్టీ పరిస్థితుల్లో జనానికి అబద్ధాలు చెప్పే పరిస్థితులు లేవు, నిజాయితీగా పనిచేస్తాము, చెప్పినట్టే చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు గత 3 ఏళ్లుగా ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అంటే ప్రభుత్వం ఆశ పెట్టుకున్నట్టు ఎర్రచందనం సంపద ఇవాళ నిరాశగా మిగులుతుంది. తెలుగుదేశం పార్టీ పీరియడ్ లోనే మొట్టమొదట ఆన్లైన్ టెండర్ లేయడం జరిగింది. స్మగ్లర్లే బినామీ పేరుతో తప్పుడు టెండర్లు కోట్ చేసి తక్కువ రేట్ కెట్ చేశారు, అందుకు చైనా నుంచి వచ్చిన వాళ్ళ వ్యాపారస్తులు కూడా భయపడితేనే ఇది అత్యధికంగా కేటాయించారు. ఎవరైతే అత్యధికంగా కోటింగ్ చేశారో వాళ్ళు టెండర్లో పాల్గొన్న తర్వాత బిడ్డ వేయడానికి మంచి ఆపేశారు, మళ్ళీ రమ్మంటే కూడా రాలేదు, రిజెక్ట్ చేశారు, ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ కావాలని.
సెకండ్ టైం మళ్ళీ ఆన్లైన్ టెండర్ జరిగిందండి, దాదాపు 2,800 కోట్ల రూపాయలు వచ్చింది, అది హైయెస్ట్ బిడ్ చైనా వాళ్ళు పాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్మెంటల్గా ఆన్లైన్ టెండర్స్ చేసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ అద్భుతమైన సంపదని ప్రపంచవ్యాప్తంగా అమ్మి మంచి డబ్బులే వస్తున్నాయి, రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఈ సంపదను ఖర్చు పెడతాము. రెండు, దీంట్లో ఎన్ని అవకతవకలు జరగాలనో, ఎందుకంటే అంత ఆల్రెడీ లైవ్ వాళ్ళు ఈ ఎర్రచందనాన్ని ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఎలా అమ్మాలి అనేది పైన వాళ్ళు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మూడేళ్ళకి కష్టపడి వాళ్ళ యొక్క కుతంత్రాలను ఛేదించడం కోసమే చాలా టైం తీసుకుంటున్నారు. కాబట్టి దీంట్లో కాంతారావు గారి యొక్క ఆలోచన విధానం చాలా అభినందనీయం. ఆ టాస్క్ ఫోర్స్ని కూడా మనందరం కూడా సమర్థించాలి. అలాగే ఈ ఎవరైతే కారకులైనారో రాష్ట్ర సంపద దోసుకుపోతున్నారో దీంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా తొక్కేయాలి. ఖచ్చితంగా రాష్ట్ర సంపదను కాపాడడం కోసం ఆన్లైన్ ద్వారా టెండర్ల ద్వారా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర బడ్జెట్ కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించమని మేము కూడా కోరుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేస్తాం. ఎర్రచందన సంపద ద్వారా ప్రభుత్వం ఆశించినటువంటి విధానం, సంక్షేమ పథకాలలో యొక్క సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి ఆశపడినటువంటి విధానం పూర్తిగా నిర్వీర్యమైందని భావించవచ్చా? రెండు అంశాలు ఉన్నాయి. నిర్వీర్యం కావాలని దాని పరిమితి, దాని అంతా కలిసి 5,000 కోట్లు 10,000 కోట్లు దాని చుట్టూ నడపాల్సిన అవసరం, మళ్ళీ పర్మిషన్ కూడా రాదు, దీనికి మాత్రం పర్మిషన్ వచ్చింది, దానికి వ్యాపారం చేసే వస్తువు కాదు. కాబట్టి అయితే ఇక్కడ సమస్య ఏంటి, మీరు ఆదాయ వనరులు అద్భుతంగా జరుగుతుంది, 12%, 11% వృద్ధి రేటు ఉన్నప్పుడు ఇక రాయలసీమలో దొరుకుతున్నట్టే ఇప్పుడు రాష్ట్ర వనరులని సినిమా చూద్దాం, అది తప్పు. అది శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది, రాయలసీమలో మాత్రమే దొరుకుతుంది. రాయలసీమ కటకట్లాడుతున్నప్పుడు రాష్ట్ర నిధుల్లో ఎట్టా వివక్ష చూపిస్తున్నారు, ప్యాకేజీలో ఏమీ ఇవ్వలేదు, విభజన చట్టంలో మనకేమి రాలేదు. కనీసం రాయలసీమలో దొరుకుతున్నటువంటి ఈ దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అన్న రాయలసీమ అవసరాల కోసం కేటాయించాలి. దీని కూడా తీసుకెళ్లి జనరల్ బడ్జెట్లో కేటాయించేస్తామన్న కన్నా దుర్మార్గమైన చర్య ఇంకొకటి లేదు. అంటే ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నటువంటి ఆధునిక అత్యాధునిక ఉన్నటువంటి ఈ వ్యవస్థను చూడండి సార్, ఏదైతే ఫారెస్ట్ నిఘా వస్తుందో అందులో పర్మిషన్లు ఇవ్వటం లేదు. ప్రధాని గుర్తుంచుకోవాలి, ఇప్పుడు అటవీ సంపదని వేరే దేశానికి తరలించాలంటే చాలా అనుమతులు కావాలి, అది జనవల ద్వారా కానీ వాయువ ప్రయాణం ద్వారా కానీ. కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సి వచ్చింది, సెక్షన్లు మార్చాల్సి వచ్చింది. ఖచ్చితంగా న్యాయం అయితే రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ శాతం వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. తిరుమల శేషాచలం అడవుల్లో అరుదైన సంపదగా పేరుగాంచినటువంటి నల్ల బంగారంగా ఖ్యాతి పొందినటువంటి ఎర్రచందనాన్ని, ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చించినట్లయితే ఈ ప్రాంతం మరింత పురోభివృద్ధి చెందే అవకాశం ఉందిగా ఉందని ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇది రాష్ట్ర సంపదగా పరిగణించి ఈ సంపదను కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించే దిశగా యోచించడం హేయనీయం అని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఉగాది శుభాకాంక్షల పర్వదినాన్ని సందర్భంగా సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకు మరోమారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసు. అంతవరకు సెలవు, నమస్తే.